రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలనను అందించడంలో ముఖ్యమంత్రిగా జగన్ సఫలీకృతుడయ్యాడని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కరవది గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘీభావ యాత్రలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. కరవది గ్రామంలో రైల్వే గేటు నుండి ఈ పాదయాత్ర నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంవత్సర కాలంలో 90% వాగ్దానాలను అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్ర పుటల్లో నిలిచిపోతారని అన్నారు. రాష్ట్రంలో రైతులకు, మహిళలకే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు మైనార్టీలకు న్యాయం చేస్తున్నారని మంత్రి అన్నారు. కార్యక్రమంలో ఆర్యవైస్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఒంగోలు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొటారి రామచంద్రరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, జిల్లా నాయకులు చుండూరి రవిబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాడి సుజాత, వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు రాయపాటి అంకయ్య, మండల నాయకులు, మహిళలు, వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిశ్రమలు చేసే విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జగనన్న పాదయాత్ర మొదలుపెట్టి పూర్తయిన 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంఘీభావ పాదయాత్రను మనందరము జరుపుకోవడము, ఇది ఆఖరి రోజుగా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద మహాసభ ఏర్పాటు చేయనటువంటి ఇక్కడుండే గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంతటి మహాసభలో ఇంకంతా కూడా మహిళల్ని మరి జగనన్నకి ఎంత అభిమాన పాత్రలు అంటే, ఈరోజు ఏ పథకమైనా చూడండి అందులో 50% మహిళలకి ఇవ్వడం అనేది జగనన్న యొక్క గొప్పతనానికి నిదర్శనమని చెప్పేసి గర్వంగా చెప్పడం. నేను జగనన్న యొక్క పాదయాత్రలో మనకు అందరికీ చెప్పినటువంటిది మరోసారి, అలాగే రైతులకి, అలాగే వృద్ధులకి, పిల్లలకి, ముఖ్యంగా అనారోగ్యంతో ఉండే వారికి ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ ఈనాడు మరి 2000 రోగాలను కూడా అందులో ఇమిడి చేసిన ఘనత. మీరు వైద్యం చేయించుకున్న దీర్ఘమైన పాదయాత్ర 3468 కిలోమీటర్ ఒంగోలు బాసు బాలే శ్రీనివాస్ అని చెప్పి మాట అంటే ఒక ఒంగోలుకే కాదు, ఆయన ప్రకాశం జిల్లాకే బాసు, అలాగే జిల్లాని ఏకసాటి మీద నడిపించే ఘనత మరి మన యొక్క బాలే శ్రీనివాస్ రెడ్డికే సాధ్యం. ఈ పాదయాత్ర గురించి 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. సభాధ్యక్షులకి ముందుగా ఒక విన్నపము, కరవద గ్రామంలో జరిగే సభలో మా ప్రీతమ నాయకులు ఉన్నప్పుడు నన్ను 2 నిమిషాలు పాదయాత్ర మాట్లాడుతూ కుదరయా? నేను ఖచ్చితంగా మా సమీపంలో వచ్చిన కోరుతున్నాను. మా గ్రామ సమస్యలు కొంచెం చెప్పుకోవాల్సిన అంశం అయితే చాలా ఉంది. 3692 కిలోమీటర్లు, 341 రోజులు, 1214 గ్రామాలు, ఒకే ఒక్కడు అతనే జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్ర చరిత్రలో మాట తప్పని మడిల చెప్పని మహనీయుడు రాజశేఖర రెడ్డి కడుపున పుట్టి తండ్రి ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని నిరూపించి అధికారం వచ్చాక 9 పథకాలు చెప్పి పథకాలు చెప్పని పథకాలు అతను పాదయాత్రలో చూసిన ప్రజల కష్ట నష్టాలని ఆయన మన్నము చేసుకొని మన రాష్ట్ర ప్రజలందరికీ కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఎంతో సహాయం చేస్తున్నాడు. 2011లో వాసన్న మీద గౌరవంతో ఈరోజు మండలం నుంచి ఇంత పెద్ద ఎత్తున మహిళలు మన చిన్న మండలమైన గ్రామంలో ఉన్న అందరూ కదిలి ఈరోజు సమావేశానికి రావటం మిమ్మల్ని పేరు పేరుని అభినందిస్తా ఉన్నా. సోదరి మండలం, మీ అందరికీ తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పాదయాత్ర చేసి ప్రజల్ని ఎట్టమోసం చేయాలని ఒక ట్రైనింగ్ చేశాడు. మీరందరూ లోన్లు తీసుకోండి, మీరందరూ బంగారపు లోన్లు తీసుకోండి, వ్యవసాయ రుణాలు తీసుకోండి, బ్యాంకులు కట్టమాకండి, నేను వచ్చినాక రుణమాఫీ చేస్తానని చెప్పాడు. అంటే మన చేత లోన్లు తీపించుకొని చెల్లింపుల పుస్తకాలు మెడలో బ్యాంకుల్లో ఉన్నాయి, మెడలో లేవు,
చాలా అన్యాయం జరుగుతుందని పాప ఆయన ముసలి కన్నీరు పెట్టి ఓట్లు వేయించుకున్నాడు. దీన్ని ఏమంటారు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. మామూలుగా అయితే ఒక పచ్చి అబద్ధం, ఒక స్కీములు పెట్టేవాళ్ళు కానీ మోసం చేసినట్టుగా మీ మెడలో పుస్తలు బ్యాంకులో పెట్టండి, నేను వచ్చి ఇప్పిస్తానని చెప్పటం అనేది పరమ మోసం. జగన్మోహన్ రెడ్డి గారు, ఇటువంటి అబద్ధాలు నేను చెప్పలేను, నేను చెప్పిందే చేయగలను అని చెప్పి ఆయన గట్టిగా కూర్చొని ఓటమునైనా స్వీకరించాడు. కానీ అబద్ధాలు పాల్పడలా. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పాదయాత్ర చేశారు. దేశ చరిత్రలో ఎవరు చేయనట్టుగా 3648 కిలోమీటర్లు నడిచి ఆయన గమనించిన విషయాలు, విద్యార్థులందరూ స్కూళ్ళల్లో బడికి లేకుండా మన కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా కాన్వెంట్ కోసం పట్టణాలకు పంపడం, బస్సుకు 15,000 ఫీజు 5,000, మళ్ళీ పొద్దున్నే వాళ్ళకి క్యారేజ్ పెట్టడం, తర్వాత ఏ చిన్న బాగలేకపోయినా కూడా పట్టణాలకి వైద్యానికి పోవాల్సి రావటం, ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓలందరూ మనం చూసాం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తలుపులు వేసుకొని ఉంటారు. నేనే ప్రత్యక్షంగా చూసా. ఎందుకంటే తలుపులు వేసుకొని ఉంటారంటే మంత్రి గారి కాన్ఫరెన్స్, ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్, కలెక్టర్ కాన్ఫరెన్స్, రోజుకు కాన్ఫరెన్స్ చెప్తారు. సాయంత్రం 5 గంటల తర్వాత డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పని చేసేవాళ్ళు. ఈ పరిస్థితులు లేకుండా మండలాల చుట్టూ జనాన్ని తిప్పకుండా నాడు ఎన్టీ రామారావు సమితులను వదులు మండలాల దగ్గర తీసుకొస్తే నేడు జగన్మోహన్ రెడ్డి మన గ్రామాల్లోనే సచివాలయాలు పెట్టి ప్రతి 10 మంది ఉద్యోగస్తులు పెట్టి పోలీసు, హెల్త్ అసిస్టెంటు, డిజిటల్ ఆపరేటరు, సర్వే డిపార్ట్మెంటు, ఇక మనం ప్రభుత్వానికి దగ్గరగా ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేకుండా ఆయన వినూత్నంగా ఆలోచించి స్కూళ్ళు బాగు చేసి హాస్పిటల్స్, ప్రతి ఊరికి ఒక హాస్పిటల్ కట్టుకుపోతున్నాడు. మరి ఇన్ని పథకాలు చేసి కూడా ఒట్టి ఖజానాన్ని మనకు అప్పచెప్తే 35,000 కోట్లు అప్పు చేసి బాకీలు ఇవ్వకుండా, కాంట్రాక్టర్లు బిల్లు ఇవ్వకుండా ఖాళీ చేసి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని, ప్రభుత్వాన్ని డబ్బుల్ని ఖర్చు తగ్గించి ఆయన ఖర్చులు తగ్గించుకొని ముఖ్యమంత్రిగా డబ్బు నిల్వ చేసి ప్రజలకి ఇవాళ కరోనా కాలంలో కూడా ప్రతి కుటుంబానికి కరువు తెలియకుండా, పనులు లేకపోయినా కూడా కరువు తెలియకుండా మీ అందరికీ సహాయం చేసిన తీరు మీరందరూ మర్చిపోకుండా ఇవాళ ఇక్కడికి వచ్చి కృతజ్ఞతలు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పార్టీ ఉంటాను, నా ఇంటి పక్కడికి నాకు తగాదా కాబట్టి నేను ఈసారి అటువంటి వేస్తాను. మా గ్రామంలో లేకపోతే మా నాయకులతో ఏదైనా నిర్వాదం ఉంటే అసూయతో అవతల కోటేస్తాను. ఎన్నోసార్లు అడిగి అడిగి నోరుని పుట్టి తెలుగుదేశంలో ఉండి రాయేసి ఎలక్షన్లకు పోయాడు మల్లవరం ఒకటి ఇదొకటి, కానీ వాసన నేతృత్వంలో అవి పూర్తి చేపించాడు. ఇవాళ మన గ్రామాల చుట్టుపక్కల గ్రామాలు అందరూ అటు ఏటవతలు కానీ ఏటవతలు కానీ కోరేది ఏంటంటే ఒక అడుగు అడుగున్నారు ఎత్తు పెంచి ఆ చెక్డామ్ని ఇప్టిరిగేషన్ ఇంకొంచెం పెంచితే తీర గ్రామాలు అంటే పాతపాడు కానీ గుణాపాలెం కానీ ఇవ్వగాలి. వాసనకు మద్దతుగా, జగనన్నకు మద్దతుగా అని మరీ మరీ మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తుని కూడా పంపిణీ చేసుకునే కార్యక్రమం మొదలవబోతా ఉంది. ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి వినపడే విధంగా చెప్పడం ద్వారా తెలియజేస్తారు. మన మంత్రివర్యుల చేతుల మీదుగా కోటి రూపాయలని బ్యాంక్ రుణాలు రాదు. మా అమ్మాయి సర్వంతేరి అమ్మాయి, ఇద్దరు పిల్లలు, మా అబ్బాయికి అమ్మఒడి వచ్చిందండి 15,000. కరోనా కాలంలో కూడా మన జగనన్న మనందరి కోసం ప్రతి ఒక్క పథకం తీసుకొచ్చి ప్రతిదీ కరోనా కాలంలోనే వచ్చాయి, మీరు గమనించారో లేదో. ఇట్లాంటి పథకాలన్నీ పెట్టి మన మహిళలకే ఇచ్చారు ఈ పథకాలన్నీ. ఈ అమ్మఒడి మా అబ్బాయికి, పెద్దలందరికీ, పిల్లలందరికీ, ఈ విడాకలకు వచ్చిన వాళ్ళందరికీ కానీ మాది ప్రగతి యువత, మేము జ్యోతిలింగమయ్య గ్రూపు, మాకు రుణాలకి వడ్డీ ఇస్తామని మోసం చేశారు కదా ప్రభుత్వంలో. ఇప్పుడు జగన్ వచ్చినాక వడ్డీలు, రుణాలకు వడ్డీలు ఇచ్చారు. 11 నాటికి ఎంతైతే రుణం ఉంటుందో అది మొత్తం మాఫీ చేస్తారని హామీ ఇచ్చి మా జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజుని సంతకం చేసి మన అక్కడిళ్ళందరి కళ్ళల్లో ఆనందం చూసే ఉంచారు. అయినా కూడా మాకు మళ్ళీ నేను పేదదాన్ని, అయినా కానీ నాకు కిరాణా షాప్ పెట్టించారు. అందుకు ఏపీఎం సారు, సీసీ మేడం, వీళ్ళందరూ దగ్గరుండి మంగే శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, అందరూ చాలా మంది వచ్చారు. వేదిక మీద మీ పెద్దవాళ్ళందరికీ ధన్యవాదాలు. జగనన్న ఇట్లాంటి ఎన్నో కుటుంబాలను ఆదరించాడు, ఆశ్రయం ఇచ్చాడు. ఎంతో మంది ఫీజులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వారు కూడా ఇలాంటి జగనన్నని మర్చి
మరి ప్రభుత్వ ఆసరా మరి పాస్టర్లకు పెన్షన్ అని చెప్పి ఆ చెప్పిన సమయంలో మరి వెంటనే నా పేరు ఓకే చేసి మరి గ్రామ నాయకుడు కూడా జమ చేయటం జరిగింది. ఫస్ట్ పెడతగా 182,000 జమ చేశారు. మనిషికి వచ్చేసి 18,200 రూపాయలు వచ్చినాయి. 48 కిలోమీటర్లు 14 నెలల పాటు నడిచి ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని వారి యొక్క ఎటువంటి అన్ని రకాలైనటువంటి ప్రజల యొక్క వారి యొక్క సుఖ సంతోషాలని పాల్పంచుకుంటూ వారి దుఃఖాలలోని తెలుసుకుంటూ వారికి రాబోయే రోజుల్లో తన ముఖ్యమంత్రిగా రాబోయే రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తానని ముందుగానే తెలుసు. అందువల్లనే దానిలో ఒక నవరత్నాలను ఒక మనం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఈ అధికారంలోకి వచ్చి ఈ కార్యక్రమానికి మనం ఇలా ఇంత ఘనంగా చేస్తున్నామంటే ఇది మనం చాలా సంతోషించవలసిన విషయం. మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ బాలనేని శ్రీనివాస రెడ్డి గారు అన్న వారికి ఈ కార్యక్రమానికి కరవద గ్రామానికి విశిష్టంగా మనం ఇచ్చేసుకోవడం జరిగింది. బలహీన వర్గాలకి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి వారి యొక్క కులాలు మతాలకు ఎవరిని కూడా చూడకుండా దాదాపు బీసీ కార్పొరేషన్లో 56 మంది కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి అందరికీ కూడా ఒక జైర్మన్గా నియమించి అనేక సంక్షేమ కార్యక్రమాలకి గిట్టుబాటు ధర నిర్ణయించి దళారీలతో ప్రమేయమే లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. ఇది ఒక చరిత్ర. రైతు నేస్తం రైతు బాంధవుడుగా చరిత్రలో నిలిచిపోతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలియజేస్తున్నా. అలాగే గౌరవ బాలనేని శ్రీనివాస రెడ్డి గారు ఏ సమస్య ఉన్నా కూడా గ్రామంలో పార్టీలకి గుణాలకి అతీతంగా ఏ ఒక్క చిన్న సైన్సులుగా కార్యకర్తలు కానీ ఒక నాయకులతో ప్రమేయం లేకుండా రైతన్న అందరికీ కూడా అనేక కార్యక్రమాలు బాధలు బంధువులు ఉన్నా కూడా వారికి చెప్పుకుంటే వారి యొక్క సమస్యల్ని తీర్చడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఇంత ఇదిగా ఇచ్చేసినటువంటి అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడి గారికి మరియు వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి పాదయాత్ర కార్యక్రమం గత 10 రోజుల నుంచి కూడా కార్యక్రమం వివిధ గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాదయాత్ర చేసినప్పుడు దాదాపు అన్ని నియోజకవర్గాలు తిరగడం జరిగింది. 3,000 చిన్న పాదయాత్ర ఒక సంవత్సరం పాటు ఇళ్ళని కా వాళ్ళని కా పట్టించుకోకుండా భార్య బిడ్డను వదిలేసి ప్రజల్లో తిరిగి ఒక సంవత్సరం పాటు ఇంకిపోకుండా పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సద్భావంగా తెలియజేస్తున్నాను. ఆయన పాదయాత్ర పూర్తి చేయలేదు. ఆ పాదయాత్రలో ప్రజల యొక్క కష్ట నష్టాలు వాళ్ళ పడుతున్న బాధలు అన్నీ తెలుసుకొని మనసులో పెట్టుకొని మేనిఫెస్టో తయారు చేశారు. ఆ మేనిఫెస్టోలో మరి ఆయన ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు అని చెప్పి మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. మరి గతంలో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు చేశారు, ఆయన పాదయాత్ర చేశాడు, మేనిఫెస్టో తయారు చేశాడు. ఆయన 600 హామీలు ఇచ్చాడు, ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేర్చలేని ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఒక చంద్రబాబు నాయుడు కూడా సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా డ్వాక్రా మహిళకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తున్నాడు, రుణాలు మాఫీ చేయలే కుంకుమ అని చెప్పి ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ ఓట్లు వేసుకోవాలని చెప్పి పసుపు కుంకుమ అని చెప్పి డ్వాక్రా మహిళకి ఆ రోజు 3 విడతలుగా ఏదో 10,000 ఇచ్చా అనుకుంటా. అది ఎలక్షన్ టైంలో అవి కూడా మీ డబ్బులే. ఆ రోజు వడ్డీ రుణమాఫీ ఉన్నటువంటి వడ్డీ మాఫీ డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులు నీ లాస్ట్లో పసుపు ఇచ్చి ఓట్ల కోసం 10,000 ఇచ్చి నా ఓటు 10,000 కొంటున్నట్టుగా మీతో జరిగింది. కానీ మీరు అతని నక్క మాటలు నక్క విధేయులు అని కూడా తెలుసుకొని మీరు నిజంగా
జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి చూడాలి, చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేస్తాడని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు. ఈరోజు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, ప్రతి మాట కూడా ప్రతి యొక్క వాగ్దానంలో ఈరోజు నెరవేర్చారు లేదా మీరందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ లేదు కానీ పిల్లల పైకి రావాలి, కుటుంబం పైకి రావాలంటే పిల్లలు చదువు చదువుకోవాలి, ఆ చదువు చదువుకోవాలంటే పిల్లలు చదివించలేకపోతున్నారు కాబట్టి ఉచితంగా చదివించాలని అమ్మఒడి కార్యక్రమం పెట్టి ప్రతి వాడికి కూడా 15,000 రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఏమో తెలియజేసుకుంటా ఉన్నాం. అదే పై చదువులు చదివేదానికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి ఇంజనీర్లు డాక్టర్లు కూడా ఉచితంగా చదివించే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ రోజు రాజశేఖర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమాన్ని మధ్యలో ఈ జగన్ నాయుడు గారు సరిగా అమలు చేయకపోవడం, అది కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పై చదువుకుని చదువుకునే దానికోసం రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని చదివిస్తారని కూడా ఇసభాగంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ ఎన్ని కూడా చూస్తూనే ఉన్నారు, మరి గోలు ముద్దను పెట్టి పిల్లలకి మంచి భోజనం పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. మరి కోవిడ్, ఈరోజు కోవిడ్ వచ్చింది, మరి ప్రపంచ దేశాలు అల్లాడిపోతా ఉన్నాయి. మన పక్క రాష్ట్రం తెలంగాణలో కోవిడ్ని ఇచ్చినా కూడా వాలంటీర్ల ద్వారా, మరి వాలంటీర్లు వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే అర్హులున్నారో ఎవరు పేరు ఇచ్చినా వాళ్ళు పాటించట్లేదు. ఈరోజు ప్రతి ఒక్కరికి మేము చెప్పుకుంటున్నాం, ఎక్కడైనా మీ అర్హులున్న వాళ్ళని మేము ఎక్కడైనా అడ్డుపడ్డామా అని ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కమిటీ సభ్యుడు సంతకం కావాలా? ఒక రేషన్ కార్డు కావాలంటే జన్మభూమి తెలుగుదేశం నాయకుడు సంతకం కావాలి. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఎక్కడైనా ఉందా? మీ ఊరికే వచ్చినాయి గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు మీ దగ్గరికి వచ్చి ఈరోజు పెన్షన్ కూడా ఒకటో తేదీ పొద్దున్నే వచ్చి మీ తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయని కూడా తెలియజేసుకుంటాను. రైతులకి గిట్టుబాటు ధర లేకపోతే, పండిన పంటని గిట్టుబాటు ధర లేకపోతే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు రైతు గిట్టుబాటు ధర మరి స్థిరీకరణ నిధి 3,000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుల కోసం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చరిత్రలో పొగాకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టి కొన్న దాఖలాలు ఎక్కడ ఉన్నాయా అని అడుగుతున్నా. గత నాకు నేను రాజకీయాలకు 20 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు కాదు అంతకుముందు 20 సంవత్సరాలు కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పొగాకు కూడా ప్రభుత్వం ఏ డబ్బులు ఖర్చు పెట్టి కొన్న పరిస్థితులు ఉన్నాయో తెలియజేసుకుంటా ఉన్నాను. ఉమ్మడి పోయి పాల్సి పనులే మీ గ్రామంలోనే మీ అందుబాటులోనే తీసుకొచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పేద బడుగు వర్గాల కోసం రైతుల కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కార్యక్రమాలని అభినందిస్తూ మీరందరూ కూడా ఇంతమంది వచ్చి మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు ఆదరిస్తున్నందుకు మీ జీవితాంతం రుణపడి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు, మేము అందరూ కూడా రుణపడి ఉంటాం, మీకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటాం. ప్రతి మహిళలకు చెప్తా ఉన్నా, నా వరకు చెప్తా ఉన్నా, ఒంగోలు నియోజకవర్గంలో ఎవరికి మహిళలకి ఏ ఇబ్బంది వచ్చినా నా తలుపు తట్టండి, నేను తప్పకుండా మీకు అన్ని రకాలుగా మీకు సేవ చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. గత 5 సార్లు మనం గెలిపించారు, మీ రుణం ఎత్తించుకుంటారని కూడా తెలియజేసుకుంటూ బతు కాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి కలుసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరి మిమ్మల్ని అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్, జై జగన్. మహిళలందరి తరఫున ఈ యొక్క మంత్రులు పాలని శ్రీనివాస అట్టా ఉండ కళ్ళ మాకు.
ఒకసారి ఎప్పుడు ఎలక్షన్ పెట్టి వైఎస్ఆర్ స్వీప్ చేస్తుంది ఈ రాష్ట్రంలో గతంలో 150 సీట్లు చూసి అనుసరిస్తుంది ఈరోజు అనుసరిస్తూ పెడితే 160 సీట్లు అది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు